తెలంగాణలో ఇటీవల మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయని నరసింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రామరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదనరావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్ట వెంకట నరసయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్గ్యాల శ్రీనివాసరావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కె వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అన్న, నువ్వు రాసిన వ్యాసం మీద మా పార్టీలో చర్చ జరిగింది తీవ్రంగా. నేను మొత్తం దాన్ని బేస్ చేసుకుని కొట్లాడిన నేను బాగా. డిఫెన్స్లో పడ్డది రాసి నాయకత్వం. సమాధానం చెప్పలేకపోయి ఇట్లాంటి విషయాలు చర్చకు పెట్టొద్దు అని చెప్పి తనని దౌర్జన్యంగా ఐజెంటా నుంచి తీసేసిండ్రు. ఇట్లా జరిగింది, కొట్లాడాల్సిందే తప్పకుండా. అందరం శాసనసభ ప్రారంభమైన వెంటనే నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నరసింహయ్య మృతికి సంతాపం తెలిపారు. నోముల నరసింహయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడతానని అనుకోలేదని, నోముల నరసింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, నోముల నరసింహయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని ఉనికి పుచ్చుకుని రాజకీయాల్లోకి రాణించారని చెప్పారు. మార్కిస్టు నేత నర్రా రాఘవరెడ్డి అనుచరుడిగా అనేక ప్రజా ఉద్యమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారని గుర్తు చేశారు. సంతాప తీర్మానాల అనంతరం సభ బుధవారానికి వాయిదా పడింది. ఇక్కడికి అవకాశం ఇచ్చిండ్రు సార్. అక్కడే కొనసాగి అక్కడి ప్రజల మన్ననలు పొంది 2018లో అవకాశం ఇచ్చినప్పుడు వారు గెలుచుకోవడం జరిగింది. వారు ఆ తర్వాత కూడా వ్యక్తిగతంగా కూడా నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. వారికి కూడా వ్యవసాయం పట్ల ఎక్కువ మక్కువ ఉండేది బాగా. మొన్న ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు చనిపోతారని ఊహించలేదు. దానికంటే ఒక నెల రోజుల ముందే ఒక చిన్న అస్వస్థతకు గురే ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను వెళ్ళి పలకరించి, నాకు చెప్పాలి కదా మీరు ముందే, నాకు సమాచారం ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అన్నప్పుడు, అనుకోలేదన్నా ఏదో చిన్నదే కదా, ఒక నిమిషం వచ్చి వస్తాను హాస్పిటల్కి వచ్చి వస్తాను అనుకున్నాను.